ఎప్పుడు కూడానండి మనం ఎవరికైనా మనం దూరం అవ్వాలి అనుకున్నప్పుడు వారు ఆ క్షణంలో అన్న మాట, ఆ క్షణంలో చేసిన పొరపాటు అదే చూస్తాం. కానీ ఒక్కసారి వారు నీ కోసం మాట్లాడిన మంచి లేదా, అది ఎందుకు జ్ఞాపకం రావట్లేదు? ఒక్క సందర్భంలో ఒక్క మారు నీ పట్ల ఏదో అన్నారని, ఏదో చేశారని నువ్వనుకొని నీకు నువ్వుగా స్నేహితున్నైనా సహోదరునైనా ఆత్మీయునైనా ఎందుకయ్యా నువ్వు పోగొట్టుకుంటున్నావు? నీ భార్య విషయంలో కూడా ఏదో ఒక మాట అన్నదని దాన్ని మనసులో పెట్టుకుంటావా? నీ భార్య నీ కోసం పడిన కష్టం మర్చిపోయావా? నీ పట్ల చూపించిన ప్రేమ మర్చిపోయావా? నీకంటే ముందుగా లేచి నువ్వు పడుకున్న తర్వాత పడుకుందే, ఉదయ రాత్రి ఉదయం లేచిన ముందు రాత్రి పడుకునేంత వరకు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఇంటి వారి కోసం పడిన కష్టం, చేసిన ప్రయాస, పిల్లల విషయంలో కూడా తను పడిన ప్రసవ వేదన, ఇవన్నీ మర్చిపోతున్నావా? ఇవన్నీ మర్చిపోయి ఏదో ఒక మాట అన్నందుకో లేకపోతే ఏదో చేసి పెట్టనందుకో నీ భార్యను అసహించుకుంటున్నావా? తప్పు కదా. అలానే అమ్మా, ఒక్కసారి నీ భర్త గురించి కొన్ని ఆలోచించు. ఏదో ఒక మాట అన్నాడా లేదా, ఏదో చేయలేదా, ఏదో ఇవ్వలేదా, ఏదో కొనలేదా, దీనికే నువ్వు అంత ఫీల్ అయిపోతావా? కానీ నీ కోసం ఎంత కష్టపడుతున్నాడు. నేను ఇంట్లో విడిచిపెట్టి నా భార్య బయటికి వెళ్ళకూడదు, భార్య నా భార్యకి ఎండ తగలకూడదు, నువ్వు ఇంట్లోనే ఉన్న అమ్మాయి, నువ్వు ఇల్లు చూసుకో, నేను బయటకు వెళ్తాను, కష్టపడతాను, చెమటాడుస్తాను, అవమానాలైతే భరిస్తాను, బయట నిందలైతే పడతాను, కానీ ఇదిగో నిన్ను ఒక్క పూట కూడా పస్తులతో ఉంచాను, పిల్లలు కూడా ఉంచాను ఒక్క పూట కూడా పస్తులతో అని నీ కోసం, పిల్లల కోసం, ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని బయట కష్టపడుతున్న భర్త ఒక మాట అన్నాడు, ఏ అంత బాధ అనిపించిందా నీకు? ఒక మాట అన్నందుకు అంత ఫీల్ అయిపోతావా? వెంటనే ఫోన్ చేస్తావా? వెంటనే కూర్చోబెడతావా? అవసరం ఆ తల్లి? నీ కోసం పడింది లేదా, చేసింది లేదా, కష్టపడింది లేదా నీ భర్త? దీనికి విడిపోవాలనుకుంటావా? అందుకే ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు మంచిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అన్న మాటను కాదు, చెడును కాదు, చేసిన మంచిని జ్ఞాపకం చేసుకోండి, నీ కోసం మంచి మాట్లాడిన మంచి సందర్భాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పోనీలే ఇంత చేశాడు, ఏదో ఆ విషయంలో ఒక మాట అన్నాడు, పోనీలే ఆవిడ కూడా ఇంత చేసింది, ఇది ఎందుకో చేయలేకపోయింది అనుకుంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత ఎవరండి వేరు చేస్తారు మిమ్మల్ని?